ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజు లో 50% మాత్రమే పే చేయండి. అమెరికాలో ఎన్నికల హీట్ ఎంతలా కొనసాగిందో భారత్ లో కూడా అగ్రరాజ్యం ఎలక్షన్స్ పై అంతే ఉత్కంఠ కొనసాగింది. ఆ ఉత్కంఠకు తెరదించుతూ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ అధిరోహించారు. కమలా హారిస్ పై గ్రాండ్ విక్టరీ కొట్టారు ఆయన. ఇక అమెరికా ఎన్నికలు ముగిసాక ట్రంప్ గెలిచాక భారత్ లో ఓ చర్చ నడుస్తుంది, వాట్ నెక్స్ట్ అని. అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయులకు మెయిల్ చేసే అంశాలు ఏంటి? ట్రంప్ తో నష్టమేంటి? ట్రంప్ భారత్ కు వరమా లేక శాపమా? ట్రంప్ గెలుపు భారత్ పై ప్రభావం ఎంత అనే అంశాలపై విశ్లేషకులు విశ్లేషణ కూడా చేస్తున్నారు. ఇంతలోనే ట్రంప్ బాంబు పేల్చేశాడు. భారతీయులకు నష్టం చేకూర్చే ఓ చట్టంపై ఆయన చేస్తున్న ఆలోచన ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ట్రంప్ మార్పులు చేయబోతున్న చట్టం పేరు బర్త్ రైట్ సిటిజన్షిప్ లాస్, అంటే పుట్టుకతోనే సంక్రమించే పౌరసత్వ హక్కు చట్టం అంట. దీనిలో మార్పులు యుఎస్ లోని భారతీయులకు పెద్ద దెబ్బే. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అమెరికాలో పుట్టే పిల్లలకు కూడా పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభిస్తుంది. గ్రీన్ కార్డు కోసం తిప్పలు పడక్కర్లేదు. ఇది అక్కడికి వలస వెళ్లిన భారతీయులకు మేలు చేసే అంశం, కానీ దీనిలో మార్పులు చేయడానికి ట్రంప్ రెడీ అవుతున్నారు. ఈ రూల్స్ ను మార్చి కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ట్రంప్ తీసుకురాబోయే నిబంధనల ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన బిడ్డ పౌరసత్వం పొందాలంటే కనీసం ఒక్క పేరెంట్ అయినా తప్పనిసరిగా యుఎస్ పౌరుడు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి ఉండాలి. అలా అయితేనే వారికి కూడా గ్రీన్ కార్డ్ లభిస్తోందట. అమెరికాలో నివసిస్తున్న వారిలో ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులే ఎక్కువ మంది. అక్కడ దాదాపు 4.8 మిలియన్ల భారతీయ అమెరికన్లు ఉంటున్నారు. వారిలో దాదాపు 34% యుఎస్ లోనే జన్మించారు. గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న భారతీయ కుటుంబాలకు పుట్టుకతోనే వచ్చే పౌరసత్వ హక్కు కొంత ఊరటనిచ్చింది. ఇప్పుడు కొత్త చట్టంతో గ్రీన్ కార్డ్ లేకుండా భారతీయ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు ఆటోమేటిక్ గా పౌరసత్వం పొందే అవకాశం ఉండదు. ఇది అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న 10 లక్షల మంది భారతీయులపై ఆ ప్రభావం పడనున్నట్లు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి. చాలా మంది న్యాయ నిపుణులు ఈ ప్రతిపాదిత మార్పులు యుఎస్ రాజ్యాంగంలో 14వ సవరణకు విరుద్ధంగా ఉందని వాదించారు. యుఎస్ గడ్డపై పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని తెలిపారు. ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ ఎస్ ఖన్నా ప్రకారం ట్రంప్ ఆలోచన ఈ సవరణకు వ్యతిరేకంగా ఉందని, ఆర్డర్ను సవాల్ చేయడానికి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరో ఇమిగ్రేషన్ అటార్నీ గ్రెగ్ సిస్కిడ్ మాట్లాడుతూ ఈ మార్పు న్యాయస్థానంలో సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. మరి దీనిపై ట్రంప్ వెనక్కు తగ్గి భారతీయులకు శుభవార్త అందిస్తారో ముందుకు పోతారో చూడాలి.